సార్ ఆల్మోస్ట్ 1 ఇయర్ ట్రావెల్ చేసాం సార్ అండ్ ఏమో తెలియనే లేదు సార్ 1.5 ఇయర్ అవునా 1.5 ఇయర్ ఉంటుంది అంటే మనం స్టోరీ చెప్పి ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు మూవీ ఇస్ ఆల్ లాక్డ్ అండ్ లోడెడ్ ఫుల్లీ లోడెడ్ సో జాన్ 24 రిలీజ్ వెయిటింగ్ ఐ వాంటెడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్ సార్ అది ప్లీజ్ నాట్ అబౌట్ డిస్కరాజ్ అంటే అందరూ ఇంటర్వ్యూలో డిస్కరాజ్ గురించి అడిగారు అండ్ హానెస్ట్ ఆన్సర్ సార్ హానెస్ట్ ఆన్సర్స్ ఉండాలి నేను అడిగితే మీరు హానెస్ట్గా చెప్పాలి ట్రూ ఆర్ డేర్ ఆయన ఆలోచన పడ్డాడు ఓకే కానీ అదే క్వశ్చన్స్ మేము అడుగుతా ఓకే మీకు ఎలాంటి జానర్ ఫిల్మ్స్ you like to watch or you are watching now and maybe you would have watched different films now ippudu unna trending what kind of films you watch konni years back varaku like commercial cinemalane encourage chestanu sagama commercial cinemale aadutunay commercial cinemale ekku pay chestunay ala anpinchindi but appudu daka ayye chesanu nenu but madhyalo oka vikram arkudu vachindi yes sir right oka kick vachindi ai commercial but dantlo oka content adi yes sir ippudu autograph shambho shiv shambho నాకు చాలా నచ్చిన సినిమాలు నేనింతే అవి ఆళ్ళ సో కమర్షియల్ ఫిల్మ్సే చూస్తారు కానీ ఇప్పుడు కొంచెం జనాలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంతో కొంత ఏదో ఒకటి డిఫరెన్స్ లేకపోతే ఏదో కొత్తగా ఒక కాంటెంట్ లేకపోతే జనాలు కూడా చేతిలో అది ఈ జనాలు పెరిగే కొద్దీ అమ్మాయి అప్పుడు మంచి సినిమాలు చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది అలాంటి టైంలో నాకు వచ్చిన సినిమా తీసుకోవాలి ఓకే సార్ సో ఇలాంటి సినిమాలు అంటే పర్టికులర్గా ఒకలాంటి కాదు ఐ వాంట్ ట్రై డిఫరెంట్ ఐ వాంట్ ట్రై నెగటివ్ టోటలీ నెగటివ్ క్యారెక్టర్ ఏమంటూ బాబీ సినిమా చేస్తారు కదా అలాంటివి చేయాలను సార్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ వాళ్ళు మంచి మంచి థాట్స్ వస్తారు ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఫస్ట్ లుక్ ఫోటో చూపించారు అవితేజ గారు మీరు క్లీన్ షేవ్ యు ట్రై విత్ దట్ సీరియస్లీ నాకు ఏంటంటే సరే ఇప్పుడు వద్దు వచ్చాడు అనుకున్నాం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ దానిలో ఒక బిట్ చేద్దామంటే మళ్ళీ వద్దు అనుకుని మళ్ళీ వచ్చాం వెనక్కి వచ్చాం లేదు కొంచెం గోటిలాగా వెళ్దాం అని చెప్పేసి బట్ అది ట్రై చేయాలి ట్రై చేస్తాను నాకు కూడా అయ్యి బాగానే ఉందిగా అనిపించింది నాకు కూడా తర్వాత బాబీ చెప్పంగానే నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది నాకు అవును సార్ అవును సార్ ఎగ్జాక్ట్ సెట్లో రాగానే ఫస్ట్ డే అన్నమాట అది అవును సార్ సో చేయాలి ఎక్కడో చేయాలి క్లీన్ షేవ్ ఒకవేళ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఈ సినిమా అందరికీ నచ్చి చేస్తే కనుక సీక్వెల్లో విల్ ట్రై డెఫినెట్లీ సార్ ట్రై చేయొచ్చు అవకాశం ఉంది 100% స్పేస్ కూడా ఉంది ఇది ప్రీక్వెల్ అంటే నెక్స్ట్ కాదు ఇది ఇంకా వెనక్కి వెళ్దాం ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ యూ వాచింగ్ సార్ అట్ హోమ్ అంటే ఇది పీపుల్ వాంట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ వాచ్ అట్ హోమ్ అంటే మీరు యూజువల్లీ కమర్షియల్ ఫిల్మ్స్ యా సార్ థ్యాంక్స్ టు నెట్ఫ్లిక్స్ థ్యాంక్స్ టు అమెజాన్ అవి నాకు వాళ్ళు అవి లేకపోతే అసలు నేను ఉండలేకపోతున్నాను బికాస్ ఐఎమ్ ఇదివరకంటే కొంత టైం వేస్ట్ ఒక టైం వేస్ట్ అవ్వట్లేదు అన్నీ కట్ చేసి దీంట్లోనే ఉన్నాను నార్కోస్ ఒక నెగటివ్ విత్ బ్రేకింగ్ బ్యాడ్ అలాంటి రావాలి ఆనంద్ అండ్ చెప్పిన అంటే అలా చేసే వాళ్ళు చాలా తక్కువ న్యూ ఏజ్ డైరెక్టర్స్ కొంతమంది వస్తారు ఆనంద్ క్యాన్ డూ ఇట్ రాయండి చేద్దాం డెఫినెట్లీ చేద్దాం ఐ లవ్ టు ప్లే దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ పైగా ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే వాళ్ళు కాంటెంట్ ఉంటే కాంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రంగస్థలం సినిమా ఉంది దాంట్లో కాంటెంట్ ఉంది కమర్షియాలిటీ ఉంది అందుకే ఆ లెవెల్కి వెళ్ళింది సో లెట్స్ హోప్ ద బెస్ట్ దిస్ ఫిల్మ్ ఆల్సో మీరు సార్ వాట్ కైండ్ అంటే ఎలాంటి ఫిల్మ్ చూస్తున్నారు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ సేమ్ జానర్ వాట్ జానర్ నెట్ఫ్లిక్స్ అన్నీ యాక్చువల్ అన్నీ చూస్తాను నేను సీ నుంచి ఏదాకా చూస్తాను మొత్తం ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏది కావాలనేది ఏంటి అవసరం ఏది కావాలనేది మాత్రం మైండ్లో పెట్టుకుంటాను ద రెస్ట్ విల్ ఇగ్నోర్ ఇట్ ఓ నార్కోస్ సార్ చెప్పినట్టు నార్కోస్ చూసినప్పుడే నేను యాక్చువల్ పాబ్లో ఎస్కోబార్ రియల్ ఇది నాకు తెలీదు బట్ వన్ యాక్టర్ హూ బిహేవ్డ్ పొట్టేసుకుని అంటే మనం నార్కోస్ లాంటి వస్తుందా సార్ మన ఇండస్ట్రీకి అంటే ఒక నమ్మకం ఉంది వస్తుంది జనాలు కూడా ఇప్పుడు బాగా మారుతున్నారు ఏంటంటే సార్ సొసైటీ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు సొసైటీ ఏంటంటే నార్కోస్ అంటే ఏముంది డ్రగ్ మాఫియా దిస్ థింగ్ సో అందరి క్వశ్చన్ ఏంటంటే లైక్ యూఆర్ ట్రయింగ్ టు స్పాయిల్ ద సొసైటీ ఆర్ ఎనీథింగ్ బట్ సొసైటీ కాదు మెక్సికోలో అప్పుడు ఒక అతను ఉన్నాడు పాబ్లో ఎస్కోబార్ని ఒకరు ఉన్నాడు ఇట్స్ అ బయోపిక్ ద బయోపిక్ హౌ యూ ప్రెజెంట్ ఎగ్జాక్ట్లీ ద హౌ హీ వాస్ హౌ హిస్ యాటిట్యూడ్ వాస్ హౌ హిస్ బిహేవియర్ వాస్ ద హీరోయిక్ ద వే హీ లుక్ ఎట్ ద పీపుల్ ద వే హీ బిహేవ్ ద వే లుక్ ఎట్ ద ప్రెసిడెంట్ ఏం ప్రైమ్ మినిస్టర్ ఏం ప్రెసిడెంట్ నేనే ఇక్కడ ఓ అది హీరోయిక్గా అయింది ఆ ఎసెన్స్ మాత్రమే తీసుకోకూడదు యాక్చువల్గా ఒక ఏముంది దాంట్లో మనకి ఏం అవసరం లేదు
అతను అది అది అలాగే చేశాడా? ఐ మీన్ డ్రగ్తో ఉంటేనే డ్రగ్ మాఫియా చేస్తేనే మనం ఆ రేంజ్కి వెళ్తామనేది కాదు. చాలామంది ఇక్కడ మన సొసైటీలో మన మన ఇండియాలో నుంచి చాలామంది ఇప్పుడు ఉన్న నెంబర్ వన్ రిచెస్ట్ మ్యాన్ అవ్వండి, ఇప్పుడున్న ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ గారు అండి, కానీ ఆయన ఆయన లైఫ్ కూడా మేము మనం అబ్జర్వ్ చేయాలి. దాంట్లో కూడా ఒక హీరోయిజం చూడాలి. దాంట్లో హీరోయిజం కనపడ కరెక్ట్గా చూపించలేకపోవడం మూలంగా మనం అక్కడి నుంచి తీసుకుంటాం, అంతే రీజన్. సింపుల్, ద వే ద విజువల్ ద ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ముఖ్యం అని అలా ఇస్తే అది కరెక్ట్గా ఉంటుంది. అనదర్ థింగ్ సార్, యాజ్ అన్ యాక్టర్ హౌ డూ యూ అప్రోచ్ యాక్టింగ్ అంటే కొంచెం కొంతమంది మెథడ్ యాక్టింగ్లో వెళ్ళిపోతారు. అంటే లేదు సార్, ఐ వాంట్ టు నో ఇట్స్ మెథడ్ యాక్టర్. లేదు సార్, అంటే మీరు రెండు ఫిలిం చేస్తున్నారు సార్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఆర్ ప్రీవియస్లీ ఆల్సో యూ యూస్ టు డూ 2-3 ఫిలిమ్స్ అట్ ఎ టైమ్. ఎక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ ఉంది? నేను ఏవైతే అనాలనుకుంటున్నా మీరు అనేసారు, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. నేను మార్నింగ్ నుంచి బ్రేక్ దాకా కామెడీ సీను, బ్రేక్ నుంచి సాయంత్రం దాకా ఎమోషనల్ సీన్, హ్యాపీగా. ఎందుకంటే నాకు డైరెక్టర్ సెన్సిబుల్, నా డైరెక్టర్ క్లారిటీ ఉంటే చాలు నాకు. ఎగ్జాక్ట్లీ, నా డైరెక్టర్ క్లారిటీ ఉండాలి ఫస్ట్, ఏం కావాలి అసలు. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చెప్పాక ఇంటికి వెళ్ళలేదు. నో క్లాస్ వర్క్స్ అబ్సల్యూట్. 6 తర్వాత నేను అసలు టోటలీ నేను వేరే వేరే. మన యాజ్ యాక్టర్స్ కూడా మనం కూడా వేరే ఒక ప్రాస్పెక్టివ్లో వస్తాం, బట్ అదే అక్కడ డిమాండ్ ఉందా లేదా మనకు తెలియదు. బట్ మనం ఒక జడ్జిమెంట్లో ఉంటాం, బట్ ఈ జడ్జిమెంట్లో ఇంత ఉండాలి, ఒక రెండు స్పూన్ తగ్గించు, ఒక స్పూన్ క్లారిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ హ్యాండ్లింగ్ బికాస్ ఇట్స్ ఎ టీచర్స్ జాబ్. చెప్పడం చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది డైరెక్ట్. ఎప్పుడు సీ ఆల్ లైక్ దాంట్లో బాగుంది, దీంట్లో బాగుంది అని దానికి రీజన్ అంటే మై డైరెక్టర్స్. అప్పుడు రాజాది గ్రేట్ సినిమాలో గుడ్డోడు అంత ఫ్యాషనబుల్గా మంచి మంచి బట్టలు వేసింది అభిష్టం అదే, బికాస్ ఆఫ్ అనిల్ రావుడి. ఇప్పుడు ఈ డిస్కో రాజా బికాస్ ఆఫ్ ఆనంద్, బికాస్ ఆనంద్లో కూడా ఎంతో కొంత అది ఉంది, లేకపోతే బయటకు రాదు అది ప్రతి డైరెక్టర్లో. అండ్ ఐ థింక్ నా ఆల్ డైరెక్టర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్, చాలా మంచి యాక్టర్స్. అది మనకి యాక్టర్స్ ఇంకా ఈజీ అవుతుంది. యాక్టింగ్ స్టార్ట్ చేయకండి, మళ్ళీ మాకు ప్రాబ్లం లేదు సార్. అంటే మీరు మీరు యాక్టింగ్ మాత్రం యూఆర్ గోయింగ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ యాక్టింగ్ సార్? లేదు సార్, చేస్తాను చేస్తాను. డైరెక్షన్ డైరెక్షన్ చేస్తాను, బాగుంది, బట్ డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు తెలియదు కానీ డెఫినెట్ చేస్తాను. మరి దాంట్లో నేను ఉన్నాను. ఓకే ఓకే ఓకే, సరిగ్గా చేయి సరిగ్గా చేయి. ఎంత తిన్నాను తెలుసా నీకు. యువర్ రిలేషన్షిప్ విత్ డిస్కో, నాట్ డిస్కో రాజా, అంటే మీరు చిన్నప్పుడు, అంటే ఫర్ మీ డిస్కో అంటేనే ఐఎమ్ ఎ డిస్కో డాన్సర్ అండ్ బీజీస్ అండ్ కొన్ని సాంగ్స్ గుర్తుకు వస్తుంది. యువర్ ఎక్స్పీరియన్సెస్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అన్ని అసలు మిథున్ చక్రవర్తిది, మిథున్ చక్రవర్తి అక్కడ చూడటం, ఇక్కడికి వచ్చేది ఇంట్లోకి వచ్చి డౌన్ రూమ్ వేసి, లేదు మా ఫాదరు వైదే మామూలుగా ఒకసారి దొరికితే మా నాన్న కొట్టాడు నన్ను, మామూలు కాదు. సో కర్జ్ డిస్కో మిథున్ చక్రవర్తి ఆ డ్రెస్ లైక్ నాకు అసలు పిచ్చి. ఇక్కడికి వచ్చి టేపర్ గ్రౌండ్ చేసి ఇదే పని, ఇక్కడ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్. చిన్నప్పుడు మొత్తం నా స్కూల్ కాలేజ్ మొత్తం అంతా డిస్కోలోనే గడిచింది. ఆ తర్వాత ఒక ఇంటర్మీడియట్ టైంకి డిస్కోలు వచ్చినాయి, అక్కడికి వెళ్ళి చూడటం. అక్కడికి వెళ్తే సాంగ్ ఓకే, ఇది అది కాదే, నేను నేనే డిస్కో ఇదంతా కాదు. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారా సార్? లేదు, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇంకా అంత చేయలేదు. అక్కడ దాకా వెళ్ళా, పాడ పాడే పాడు కల్చరల్ యాక్టివిటీస్లో సాంగ్. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇప్పుడు ఈ టీచర్ ఈ పర్టికులర్ టీచర్ ఉంటాడు కదా, ఫస్ట్ నేను ఏం కనుక్కున్నానంటే తన ఫేవరెట్ సాంగ్ ఏంటి కనుక్కున్నాడు. అది తెలిసిన వెంటనే ఆ పాట పాడేయటం ఇంప్రెసింగ్ ఫస్ట్ వచ్చేది, ఎందుకంటే పాడింది తన ఫేవరెట్ సాంగ్. లైఫ్ అంతా అలాగే గడిచింది, సినిమా సినిమా సినిమా, రెండోది లేదు అసలు, సెకండ్ థింగ్ లేదు అసలు. మీరు సార్ డిస్కో? డిస్కో నేను, ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ డాన్సర్, ఐ డోంట్ నో హౌ టు డాన్స్ ఆల్సో, నాకు రాదు యాక్చువల్గా. ఆ సినిమాలో కూడా చేసే సినిమాలో లవ్ ఇలాంటివి పెడితే నాకు రాదు లేండి. సో అది నాకు తెలిసిన ఫ్రెండ్స్ లైక్ కార్తిక్ సుబ్బారాజ్ నల్లని కూడా సినిమాలో చెప్తారు వీడికి రొమాన్సే రాదు అనేది. సో బికాస్ ఐ డోంట్ నో, నాకు డాన్స్ అనే ఆపర్చునిటీ రాలేదు చిన్నప్పటి నుంచి, నాకు అది ఆశ రాలేదు. బట్ యాక్టింగ్ మీద నాకు ఒక పెద్ద ప్యాషన్ ఉండింది బికాస్ ఆఫ్ రజనీకాంత్. రజనీకాంత్ అని పేరు చెప్తా అంటే మీరు లైక్ మర్యాద లేక కాదు, రజనీకాంత్ అని చెప్పడం ఒక పెద్ద మర్యాద అది. సో ఐ ఫెల్ట్ దట్. సో ఆయన చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఉండేది, తెలుసో తెలియకనే ఏంటో తెలీదు. ద వే హీ డెలివర్ ద డైలాగ్, ద వే ఈ సే, ఈయన ఏదో చేస్తాడు, హీ విల్ డూ, ఆయన చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. సో అట్లా మనం కూడా ఒక ఆ జోన్లో ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మాట్లాడితే కరెక్ట్గా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, నిజంగా ఉండాలి, నేర్మై. సో ఆ ఇన్స్పిరేషన్ నాలో ఉండింది. ఓహో, అది ఇన్స్పిరేషన్ ఏంటంటే నా ఓన్లీ యాక్టింగ్, ఓన్లీ యాక్టింగ్ ఇన్స్పిరేషనే, ఇది చేసే పర్సనల్ కూడా వెళ్ళిపోయాను. నేను చెప్పింది కరెక్టే కదా, నేను డబల్ బాబా అని సినిమా రిలీజ్ అయ్యాను సార్, దాంట్లో ఓడస్తుంది ఒక
సాంగ్లో మున్వైత్త కాలే పిన్వైక్య మాటెన్ అనేది. సో ఆ వర్డ్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది. ఈవెన్ ఇఫ్ ఐ డూ మున్వైత్త కాలే పిన్వైక్యమంటే ముందు వేసిన అడుగు ఎప్పుడైనా కంటెంట్ అంటే ఏ తప్పు చేసినా ఏం చేసినా ఒక్కసారి అనుకుంటే మళ్ళీ బ్యాక్ నో యూటర్న్. దానికి బాగా ఫిక్స్ అయ్యి సో అట్లా ఉండాలి. సో మోర్ ఓవర్ యాజ్ యాక్టర్ యాజ్ ఎ లెజెండ్ సీన్ ఆన్ స్క్రీన్ పర్సనల్గా కూడా చాలా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద. బాబీ సినిమా సార్ది లాస్ట్ బర్త్డే ఈ సెలబ్రేటెడ్ విత్ రజనీ గారి, దిస్ బర్త్డే ఈ సెలబ్రేటెడ్ విత్ కమల్ హాసన్ సార్. శంకర్ సార్ కమల్ సార్ యా బట్ యా ద సెట్స్ ఆఫ్ ఇండియన్ టూ ఇండియన్ టూ. సో అది అది ఎక్స్పీరియన్స్ సార్. అది ఫస్ట్ మీటింగ్ అదే నేను మర్చిపోలేండి మీటింగ్ అది. సారీ మాట్లాడచ్చా? సో ఫస్ట్ టైం కలవనప్పుడు జిగర్ దండ చూసి ఈ వాజ్ అప్రిషియేటింగ్ మీ అండ్ ఆల్ ఇట్లా రజనీ గారు పొగిడారు అనగానే మనం ఇక్కడ ఆగలేదు. బేస్ నుంచి మొత్తం ఆడిపోయి ఎక్కడ లింగా షూటింగ్ షిమోగా. సో ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళగానే రూమ్ నెంబర్ 110 వెళ్ళండి పిలిచారు. నాకు చేయగా చూడండి హా సినిమా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను పెద్ద చూడ సార్ అని చెప్పి అండ్ చూడడం ఎక్స్పీరియన్స్. ద వే ఒక న్యూ కమర్స్ అప్కమింగ్ ఒక యాక్టర్ ద వే హీ లవ్ ద ట్రూ లవ్ అండ్ చూసే చూపులో ట్రూ ఉంటుంది, చెప్పే మాటలో ట్రూ ఉంటుంది. సో దట్స్ మోర్ ఇన్స్పైరింగ్ దెన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఒక్క ఫ్రేమ్ నేను ఆశపడింది ఏం లేదు సార్, కార్తిక్ సుబ్బారాజ్ నాకు తెలిసి ఎప్పుడైనా రజనీ గారితో సినిమా చేస్తాను ఆఫ్టర్ జిగదన్ ఐ నో దట్ పర్సనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అన్నప్పుడు నేను ఏం లేదు, ఆయన పక్కన నేను ఉండాలి ఒక జూనియర్ ఆర్టిస్ట్ రోల్ అని ఇవ్వంతే నాకు ఇంకా పెద్ద రోలే ఏమొద్దు. ఈ ఆఫర్ మీ బిగ్ రోల్ పక్కన ఉంటే నాకు చాలా అంతకంటే ఏమొద్దు ఇంతకంటే నేను ఏం ఆశ. ఆయన ప్రిపేర్ అయ్యేది సాధారణంగా ఉండదండి. ఈ ఈ రోల్ ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ నేను మాట్లాడుతున్నాను దానికంటే నాకు తెలిసి ఆయన ఆయన ఆలోచించే మైండ్లో కోట్లాది జనాలు అవన్నీ ఉంటాయి. ఎస్ బికాజ్ ఆ లెవెల్లో ఉన్నాడు కదా ఆయన, థింక్ అలాట్. దట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. టిల్ నౌ ఇప్పుడు 70 అవుతున్నాయి ఆయనకి. సార్ హూ ఆర్ ద యాక్టర్ దట్ యూ వాంటెడ్ టు వర్క్ విత్ సార్? ఇప్పుడు ఇలాగే నేను నలుగురితో చేయాలని నాకు ఏ క్యారెక్టర్ పర్లేదు, ఐమ్ రెడీ టు డూ. అమితాబ్ బచ్చన్ చిరంజీవి గారితో చేసాను, రజనీకాంత్ మోహన్ లాల్ వీళ్ళతో నాకు చేయాలా ఆశ. మరి లెట్స్ సీ భలే ఉంటుంది సార్ రజనీకాంత్ సార్ కాంబినేషన్లో చేస్తే భలే ఉంటుంది. ఆయనతో 2 సీన్లు 3 సీన్లు కమల్ సార్ ఆయన దగ్గర ఆయన లైబ్రరీ ఒక యూనివర్సిటీ దానికంటే ఇంకేదైనా బిగ్ వర్డ్స్ లైక్ వేరే ఏదైనా ఉంటే కూడా హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. అది అది ఒక లైబ్రరీ వికీపీడియా గూగుల్ మోర్ దెన్ దట్ సార్. ఇంకేమైనా పెద్ద వార్తలు ఉంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు. హీ నోస్ ఎవ్రీథింగ్ ద వే ద యాక్టర్ యాజ్ హీ కమ్స్ ద వే హీ పుట్ ద మేకప్ ద వే హీ హ్యాండిల్ హిమ్సెల్ఫ్ ఇలా ఉంటుంది. నార్మల్గా ఇలా మాట్లాడుతూ ఉంటారండి టక్ అండ్ షార్ట్ రెడీగానే అండ్ వేరే ట్రాన్స్ఫర్మేషన్ స్విచ్ఆన్ ఇట్స్ ఇమీడియట్ హౌ అనేది పెద్ద ఇది దాంట్లో ఆ ఇంప్రూవైజేషన్ కానీ హౌ హీ డస్ ఇట్ అనేది ఒక పెద్ద మ్యాజిక్. దట్స్ వాట్ కమల్ సార్ యూజువలీ వెన్ ఐ వాజ్ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఈ ఫెస్టివల్స్ ఫిలిం అంటే ఒక మూడు ఉంటుంది సార్. అంటే దివాళి అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ 3 ఫిలిమ్స్ చూసేస్తాను, మార్నింగ్ తలపతి, ఆఫ్టర్నూన్ గుణ, నైట్ రుద్ర అండ్ బాకీరాజ్ ఫిలిం కూడా వచ్చింది. మనకు దివాళి సెలబ్రేషన్ ఉండదు, పొంగల్ సెలబ్రేషన్ ఉండదు, తలపతి ఇది రుద్ర సార్ రుద్ర. సో మార్నింగ్ తలపతి, గుణ, రుద్ర, మన క్రాకర్స్ టైం ఉండదు సార్. ఇప్పుడు డిజిటల్ టైంలో డూ యూ థింక్ ఫెస్టివల్ ఫిలిమ్స్ అంటే ఫెస్టివల్ థియేటర్ మూడ్స్ తగ్గిందా సార్? అది లేదు తగ్గల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే డిస్కోరాజు అంటే వీ హావ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్, మన ఐస్లాండ్లో వెళ్ళి చేసు, సైన్స్ ల్యాబ్, ఇవన్నీ మన మొబైల్లో చూడాల్సిన ఫిల్మ్ కాదు. యాక్చువల్లీ కాదు. యా ఇఫ్ ఇట్ ఈస్ రామ్ కామ్ ఇఫ్ ఇట్ ఈస్ రామ్ కామ్ ఒక చిన్న అంటే ఈవెన్ దట్ ఆల్సో వీ నీడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ బట్ దెర్ ఆర్ ఫిల్మ్ వీ పుట్ ఇన్ ఎఫర్ట్ ఆ థియేటర్లో ఫీల్ ఉంటుంది, అది ఆల్ ఫీల్ అవ్వాలి డెఫినెట్గా. కానీ ఇప్పుడు చెప్పినా దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఐ ఆల్సో వాంటెడ్ టు పుట్ ఫార్వర్డ్. ఇక్కడ ఒకటి నేను నా అబ్జర్వేషన్లో ఒకటి అనిపించింది ఏంటంటే పైరసీ చోట్ల మానేశారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు చోట్ల ఎందుకంటే ప్రింట్ బాగోదు, ఇది బాగోదు. ఇప్పుడు నాకు ఎక్కడ పైరసీ దొరికారు, పైరసీ పట్టుకున్నారు, నాకైతే నాకు వెరీ రేర్, వెరీ రేర్. అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను, బాగుంది అంటే మాత్రం అందరూ థియేటర్స్కి వచ్చేస్తున్నారు సార్. అమెజాన్లో వస్తుంది చూద్దాంలే అనేది లేదు, చూసేస్తున్నారు, చూసేస్తున్నారు. దాంట్లో మాస్ సైకాలజీ ఒకటి ఉంది సార్. అంటే ఇప్పుడు సెపరేట్గా చూసేటప్పుడు మనం ఎక్కడ నవ్వాలో మనం నవ్వుతాం, కానీ థియేటర్లో చూసేటప్పుడు అక్కడ ఒక పర్సన్ నవ్వుతారు, మనం మనకి తప్పని మనకు కూడా ఏంటిది ఆ డిఫరెన్స్ మనకి ఇంట్లో ఉన్నప్పుడు రాదు, డెఫినెట్గా రాదు. ఇంట్లో జనాల్లో చూసేదే ఆ ఫీలే వేరు. ఎందుకంటే సరే ఐ థింక్ మూవీ వాచింగ్ ఇస్ అ కమ్యూనిటీ యాక్టివిటీ. అండ్ నా విషయానికి వస్తే కమ్యూనిటీ యాక్టివిటీ మనకి ఇప్పుడు అంత కమ్యూనిటీ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ ఇండియాలో సౌత్ ఇండియాలో లేవు.
మన అందరం కలిసి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడం, అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ మన ట్రెడిషనల్ మ్యూజిక్ అన్ ఆల్ ఇస్ డైయింగ్ డౌన్. మన అందరూ ఫ్యామిలీతో వెళ్ళడం కానీ, లేదు ఇంకొక పర్సన్ మొత్తం ఊరు మొత్తం జనం అందరూ ఒక థియేటర్లో వెళ్ళి చూస్తేనే ఒక కమ్యూనిటీ యాక్టివ్ అయ్యారు. రీజన్ బిహైండ్ ఈజ్ సార్ అవైలబిలిటీ అండ్ ఈజ్. ఎందుకంటే ఇప్పుడు అది మిస్ అయ్యాము. ఇప్పుడు సినిమా మనం వంద ఒక 2 మంత్స్ థియేటర్లో ఉందంటే ఓకే రైట్, ఈరోజు కాదు నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాను, నెక్స్ట్ వీక్ లేదు శాలరీ వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తాను ఒక ఐడియాలజీ ఉంటుంది. ఇప్పుడు అదేం లేదు, రిలీజ్ అయింది మిస్ అయిందా నో ఇష్యూస్, నెక్స్ట్ వీక్ టీవీలో వేస్తాడు దీంట్లో వస్తుంది. సో ఆ ఈజ్కి అందరం అవైలబిలిటీ ఈజ్ అయిపోయింది అందరికీ. సో అవైలబిలిటీ అనేదే మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ రెడ్యూసింగ్ ద థియేటర్స్ అండ్ కమింగ్ టు థింగ్ ప్రైసెస్ ఆఫ్ ద టికెట్స్ ఆల్సో వీకెండ్. సో అవన్నీ మనం థింక్ చేసుకోవాలి అనేదే. సో అది ఈజ్ వచ్చి ఈరోజు టీవీకి కాకుండా థియేటర్కి కూడా ఈజ్ ఆడియన్స్కి రప్పించడానికి ఉంటే బాగుంటుంది. సార్ ఇది మన సంక్రాంతికి మనం రాలేదు, జనవరి 24th వస్తున్నాం. సో ఆడియన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ చెప్తారు సంక్రాంతి టైంలో మూవీ చూస్తారు, 24th వస్తున్నామే చూస్తారా లేవని ఒక డౌట్ ఉన్నాయి. అది నేను చెప్పిన ఒకటే ఫస్ట్, అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను డిస్కోరాజ్ టీజర్ చూశాను. ఇది చూడాలి, దీన్ని ఇక్కడ ఫిక్స్ అయిపోతున్నప్పుడు అలా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫిక్స్ అయిపోతున్నాను. అపార్ట్ ఫ్రమ్ యాక్టర్ యాక్టర్స్ ఆడికి నచ్చిందా 24th ఏంటి ఇంకోటి డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్, అదే నేను ఐ వాజ్ అబౌట్ టు సే దట్. ఆడికి నచ్చలేదా? ఆడికి నచ్చలేదా సంక్రాంతికి వచ్చినా కూడా మనకి బతికో చూడొచ్చులే. ఆడికి నచ్చారు ఫస్ట్, ఆ టీజర్ నచ్చాలి, పోస్టర్ నచ్చాలి, కంటెంట్ ఉంది, కంటెంట్ ఉంది, ఆడికి ఫీల్ అయ్యాడంటే సో ఇట్ డజంట్ మ్యాటర్. నో మస్తే. బట్ యా ఇక్కడ ఏంటంటే ఒక పండగ అడ్వాంటేజ్ అనేది, సెలవులు ఫ్యామిలీస్, సో సినిమా అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అయ్యా సార్ కొంచెం ఇదేంటంటే సినిమా హిట్ అయిందనుకోండి మీకు కొంచెం లేట్ అవ్వచ్చు అది రావడానికి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.